గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు TV5 టాప్ స్టోరీ. నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు కానివ్వండి, అంతకుముందు జరిగిన పట్టభద్రుల ఎన్నికలు కానివ్వండి, ఉపాధ్యాయ స్థాయి ఎన్నికలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ వైసీపీ ఊహించినంత వేగం పుంజుకుంది. వీళ్ళను ఓటింగ్ రానిచ్చేదెవరు, ఓట్లు వేసేదెవరు, పోలింగ్ బూత్లో కూర్చునేదెవరు, అసలు అభ్యర్థులే దొరకరని ప్రచారం చేసిన వారందరికి కూడా కను విప్పు కలిగింది. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఏకఛత్రాధిపత్యం ఉండదు, రాచరికం అసలే ఉండదు. అందుకనే పులివెందులకు చెందిన భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తులు ఎదురొడ్డి నిలబడి మూడు జిల్లాలకు విస్తరించిన ఆ స్థానాన్ని మరియు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. తూర్పు రాయలసీమ నియోజకవర్గాన్ని శ్రీకాంత్ గారు కంచర్ల వాళ్ళు చేసుకున్నారు. మరి అలాగే ఉత్తరాంధ్రం చూసినట్టయితే చిరంజీవి గారు అక్కడి నుంచి మొదలైన ఈ ప్రస్థానం నిన్న ఎన్నికల్లో చూశాం. తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టం కట్టింది 23 సీట్లు. అందుట్లో నలుగురిని వైసీపీలో చేర్చుకున్నారు, కాబట్టి వాళ్లకుంది 19. ఎలా గెలుస్తారో చూస్తాం. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచించారంటే, ఉన్న 19 మందిలో కూడా దాదాపు 5-6 వైసీపీ పార్టీకి ఓటేస్తారు, ప్రలోభాలు పెడదాం, భయపెడదాం, మన దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి కాబట్టి, ఆర్థిక వనరులు ఉన్నాయి కాబట్టి, రాజకీయ వనరులు ఉన్నాయి కాబట్టి, బెదిరించే శక్తి ఉంది కాబట్టి, రఘురామకృష్ణరాజు గారిని చూశాం కదా కాబట్టి, అందులో నుంచి కొంతమందిని మనం ఓటేయించుకుంటే తెలుగుదేశం పార్టీ వీక్ అవుతుంది. 23 నుంచి 19కి వచ్చినప్పుడు వాళ్ళ మీడియా ఏం చెప్పింది, వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఏం చెప్పారు? మరి చిక్కిపోయిన టీడీపీ, షాక్ తిన్న టీడీపీ, టీడీపీ నుంచి వెళ్ళిపోతే అలా మాట్లాడతారు. అదే వైసీపీ నుంచి వెళ్ళిపోతే మాత్రం టీడీపీ కొనుగోలు చేసింది, టీడీపీ సంప్రదాయాలు పాటించట్లేదు, టీడీపీ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటుంది, ఇక ఇలా మాట్లాడతారు. నోటికి అదుపు పొదుపు ఉండాలి, ఒకేలాగా మాట్లాడాలి. మేము మొట్టమొదటే చెప్పాం, చంద్రబాబు నాయుడు గారు 23 మంది ఎమ్మెల్యేలను తీసుకోవడం, 4 మంత్రులను చేయడం తప్పు. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే అటువంటి తప్పు. కానీ మీరు అంత ధైర్యం మీకుందా? మీకు లేదు. అంటే టీడీపీ నుంచి వెళ్ళిపోతేనేమో టీడీపీకి షాకు, వైసీపీ నుంచి వెళ్ళిపోతేనేమో కొనుగోలు చేసినట్టు. ఇవాళ వల్లభనేని వంశీ గారు చెప్తున్నారు, ఘనతకెక్కిన గన్నవరం ఎమ్మెల్యే, ఒకప్పుడు టీడీపీ ఎమ్మెల్యే, టీడీపీ బీఫామ్ మీద పోటీ చేశారు. వారు చెప్తున్నారు, ఇద్దరు ఎమ్మెల్యేలకి సీటు రాదని తెలిసి వెళ్ళిపోయారంట. అంటే మిగతా 149 మందికి మీరు సీట్లు ఇస్తున్నారా చెప్పండి వంశీ గారు. మీరు 4, వాళ్ళు 151, 155 ఇస్తారా సీట్లు? నిజంగా చెప్పండి, ఆ ఇద్దరికి సీట్లు ఇవ్వమంటే వెళ్ళిపోయారా? కాదు. వంశీ గారు మీకు అర్థమయ్యి అర్థం కానట్టుగా మాట్లాడుతున్నారు. ఇక రోజా గారు మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారు గురించి, తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతున్నారు. ఏమ్మ రోజమ్మ, ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీలో కాదు నువ్వు ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 99లో చంద్రబాబు నాయుడు ఒంటరిగా గెలిచారు. ఎస్, భారతీయ జనతా పార్టీతో కలిసిన ఎన్టీ రామారావు గారు లేనప్పటికీ, కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ అప్పుడు కదా మీరు, తర్వాత కదా మీరు పార్టీలోకి వచ్చింది. ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ అనుకుంటే తర్వాత కదా మీరు వచ్చింది. మీరు 2 తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద పోటీ చేశారు, అప్పుడు తెలియదా మీకు చంద్రబాబు నాయుడు గారు ఏంటో? ఏం మాట్లాడుతూ ఉన్నారు? మీరు మాట్లాడింది ఇటుపక్కన, ఇటుపక్కన కనుక విజువల్స్ వేస్తే మీకు డిపాజిట్ కాదు కదా, అందులో సగం ఓట్లు కూడా రావు. ఆల్రెడీ నగిరిలో మీ పరిస్థితి ఏంటో తెలుసుకోండి, ఇంకా మిగతా వాళ్ళ సంగతి మీకెందుకు? ఏం మాట్లాడ, ప్రతి ఒక్కళ్ళు సైకిల్ మీద సవారీ చేసిన వాళ్ళే, సైకిల్ బీఫామ్ తెచ్చుకున్న వాళ్ళే, ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్న వాళ్ళే, మీరే ఎక్కువ మాట్లాడుతున్నారు. ఒరిజినల్ వైసీపీ నాయకుల కంటే మీరే ఎక్కువ మాట్లాడుతున్నారు. కొడాలి నాన్నగారు గురించి వదిలిపెట్టేద్దాం, ఇవాళ ఆయనకి బూతులు తప్పేమి రావు, బూతుల మంత్రి మరి ఇప్పుడు ఎవరు తీసుకున్నట్టున్నారు. ఇవాళ చంద్రశేఖర్ రెడ్డి గారిని, శ్రీదేవి గారిని, కోటమరెడ్డి గారిని, ఆనవ రామనారాయణ రెడ్డి గారిని సస్పెండ్ చేశారు. దరిద్రం పోయింది, హ్యాపీగా ఉండండి సార్, మీ 4కి ఆ పీడ పోయింది సార్. నిజంగా కూడా నిన్న అనురాధ గారితో పాటు ఇంకొకరిని కూడా పెట్టినట్టయితే వాళ్ళు కూడా గెలిచి ఉండేవాళ్ళు 100%. దాదాపు 60-70 మందికి సీట్లు ఇవ్వం అని జగన్మోహన్ రెడ్డి గారు తేల్చి చెప్పేశారు. మీరు 20% ఉన్నారు, మీరు 20% ఉన్నారు, మీరు 10% ఉన్నారన్నాడు. వాళ్ళందరికీ సీట్లు రావు, 60-70 మందికి సీట్లు రానప్పుడు ఈ ఇద్దరు ఎందుకు ఓటేశారు? ఈ ఇద్దరు ప్రజల నాటి పసిగట్టారు.
ఈ బురదలో ఉండలేకపోయారు, ఈ దుర్నీతి పాలనలో ఉండలేకపోయారు, ఈ దుష్ట పరిపాలన ఉండలేకపోయారు. అమరావతి మహిళల గోడు శ్రీదేవి గారు చూడలేకపోయారు. ఆ మహిళా రైతుల కన్నీరు తొడవలేక కుమిలిపోయారు. అందుకే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక చంద్రశేఖర్ రెడ్డి గారు, అసలు యాక్చువల్గా చంద్రశేఖర్ రెడ్డి గారినే జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు పొడిచారు. అసలు ఆయన వెన్నుపోటు పొడవంది ఎవరికి? అసలు వెన్నుపోటు ఎందుకులే? స్ట్రైట్ పోట్లే పొడుస్తారు. మరి అందరు తెలుస్తున్నాం కదా. ఇక ప్రతి ఒక్కళ్ళు, కొడాలి నాన్నగారేమో 100 కోట్లకు అమ్ముడుపోయారని చెప్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు 20 కోట్లు అంటున్నారు. వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ ఏమో 5 కోట్లు, 10 కోట్లు, 10 కోట్లు ఒకరికి, 8 కోట్లకి ఇచ్చారు, 2 కోట్లు ఇవ్వాలని వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో ప్రసారం చేస్తున్నారు. ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఏం చెప్తుంది, పంచమూర్తి అనురాధ గారు గెలిచే అవకాశం లేదు, ఉత్తిత్తి ఎమ్మెల్సీ కవర్ల రామయ్యలాగా అని చెప్తున్నారు. ఏం మాట్లాడుతూ ఉన్నారు సార్, ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఇక ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి. 100% జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ రద్దుగా చర్యలు తీసుకోబోతున్నారు. మొన్నే ఆనం వెంకటరమణారెడ్డి గారు ఒక 4-5 రోజుల క్రితం పట్టభద్రుల నియోజకవర్గాల లెక్కింపు కన్నా ముందు చెప్పారు, ఎంత త్వరగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ రద్దు చేస్తే అంత త్వరగా ఈ ప్రభుత్వం పోయిద్ది, మళ్ళీ గెలిచే అవకాశమే లేదనుకోండి, అది వేరే విషయం. పులివెందుల్లో కూడా గెలవరండి, బీటెక్ రవి రెడీగా ఉండండి 100%. మొన్న ఆయన అన్నారు వెంకటరమణారెడ్డి గారు, ఎంత త్వరగా వదిలిపోతే అంత మంచిది, పట్టభద్రుల నియోజకవర్గంలో మేము గెలవబోతున్నాం, మంచి రోజులు రాబోతున్నాయని చెప్తే ఎవరు నమ్మారు? అదే జరిగింది, అదే జరిగింది. నలుగురు శాసనసభ్యుల్ని సస్పెండ్ చేసినంత మాత్రాన వాళ్ళ పరువేం పోదు, వాళ్ళు మంచితనాన్ని నిలబడ్డారు, మీ ప్రభుత్వాన్ని ఎదిరిస్తున్నారు. అందరూ ఎమ్మెల్యేలు కూడా మీ పట్ల విశ్వాసం లేదు, ఏదో మీ పదవులకు ఆశపడో, మీ ఆర్థిక విధానాలకు ఆశపడో కొంతకాలం ఉంటున్నారు. స్వేచ్ఛా స్వాతంత్రాలు లేని ఏ పార్టీలో కూడా ఎవరు ఉండరు. ఏం జరగబోతోంది, నిన్న ఎన్నికల తర్వాత రాబోయే పరిణామాలేంటి, ఇవన్నీ మాట్లాడడానికి ఆనం వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు. అలాగే మనకు శ్రావణ్ కుమార్ గారు, మాజీ న్యాయమూర్తి, ప్రస్తుత అడ్వకేట్. నెల్లూరు పెద్దారెడ్లు అనేది చాలా పేరు. కాంట్రాక్టులు చేసిన, సినిమా థియేటర్లు కట్టిన మద్రాస్, బెంగళూరు, హైదరాబాద్ ఎక్కడ చూసినా సరే నెల్లూరు రెడ్లు లేని గ్రామం ఉండదు, మరి పట్టణాలు కూడా ఉండవు. నీతికి నిజాయితీకి నైతిక విలువలకి మారుపేరున్న వాళ్ళు ఎవరో వైసీపీలో లేరు. పెద్దారెడ్లందరూ కూడా విసిగి వేసారిపోయారు. కుటుంబ నేపథ్యం ఉన్న ఫ్యామిలీలో గొప్ప గొప్ప పదవులు అనుభవించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేతులు కట్టుకోవాలంటే ఎవరికి ఇష్టం లేదు, కాబట్టి చాలామంది బయటపడుతున్నారు. అందుకనే 2 ఎమ్మెల్సీ రాయలసీమ సీట్లు, అలాగే మిగతా సీట్లు కూడా పోయినాయి అంటే వాళ్ళ ఎంత వాళ్ళది అంటే డెఫినెట్గా వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉంటుంది. మన నెల్లూరులో ఇవాళ చంద్రశేఖర్ రెడ్డి గారు కానివ్వండి, కోటమిరెడ్డి గారు కానివ్వండి, చాలామంది ఆనం గారు, ఆనం రామనారాయణ రెడ్డిని సస్పెండ్ చేసేంత జగన్మోహన్ రెడ్డి గారు సంతోషపడుతున్నారు అనుకోకుండా ఆయన కాదు, వాళ్ళని మీరేందండి సస్పెండ్ చేసేది, వాళ్ళని మీరేం సస్పెండ్ చేసి, ఆయన ఎప్పుడో మీకు టాడా చెప్పేశారు, మీరేంది ఆయన సస్పెండ్ చేసేది, అంత సీన్ మీకేం లేదు. ఎస్ రామనారాయణ రెడ్డి గారు, సారీ వెంకటరమణ రెడ్డి గారు నమస్కారం. సార్ మీకు శ్రవణ్ కుమార్ గారికి నమస్కారం. చీకట్లోంచి బయటకు వచ్చారు 100%. బేసిక్గా ఏంటంటే ఈరోజు సస్పెన్షన్ గురించి ఫస్ట్ మాట్లాడతారు సార్. నలుగురిని సస్పెండ్ చేసిన దాంట్లో నెల్లూరులో ముగ్గురు ఉన్నారు, శ్రీదేవి గారు గుంటూరు తాడేపల్లి వాటెవర్ ఇట్ ఇస్. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను సార్, నేను పొద్దున్న నుంచి ఏదో పెళ్లి పనిలో ఉన్నాను పొద్దున్న నుంచి, సో నేను చూడలేకపోయాను, బట్ ఇప్పుడే ఫ్రీ అయ్యి అన్నీ చూస్తూ ఉంటే రామనారాయణ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు, అదే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద సోషల్ మీడియాలో ఒక్క మాట అంటుంది. ఎందుకు అంటాం లేదు? వాళ్ళ ఆఫీసుల మీద అటాక్లు లేవు, వాళ్ళ ఆఫీస్ మీద దౌర్జన్యాలు లేవు, ఎందుకు వస్తే తంతం కాబట్టి, తంతారు కాబట్టి వాళ్ళు. అదే పాపం శ్రీదేవి గారిని విపరీతంగా ఒక దళిత మహిళని ఎమ్మెల్యే, ఏంది సార్ ఆ సోషల్ మీడియా ట్రోలింగ్, ఏంది అసలు ఆ బూతులు అయ్యి, అసలు చూసి చదువుతా ఉంటే మనకే అసహ్యంగా ఉంది. ఆ ఆఫీస్ కాడ ఉద్రిక్తత అంట, ఫ్లెక్సీలు చింపేశారంట, గందరగోళం చేసేసారు ఆమెని, అంటే ఒక మహిళ ఆమెం చేయలేదు పాపం అని చెప్పేసి ఆ మీద పోయి వీళ్ళు దాడి చేస్తారా? అదే మిగతా మా నెల్లూరు ఎమ్మెల్యేల మీద దాడి చేయమనండి, వచ్చి చూసి వాళ్ళకి తెలిసి వస్తుంది ఎట్ రియాక్షన్స్ ఎట్టుంటాయో అని. ఇది కరెక్టే కాదు. ఇది నేను ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతున్నా,
ఏమి పాపం శ్రీదేవి గారిని ఒక్కరినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? టార్గెట్ చేస్తే అందరం టార్గెట్ చేయాలి కదా, ఎందుకు మిగతా వాళ్ళని టార్గెట్ చేయటం లేదు? వాళ్ళు బలంగా ఉంటారన్న, అంటే వాళ్ళు తిరిగి తంతారని భయమా నడుతున్న వైసీపీ నాయకులకి, వైసీపీ క్యాడర్కి? ఒక మహిళ మీద నీచంగా, అసలు నిజంగా కొన్ని కొన్ని ఆ సోషల్ మీడియాలో చదవాలంటే మనకే అసహ్యంగా ఉంటుంది. ఆ పాపం ఆమె డాక్టర్ అమ్మ, ఆమెని ఆ విధంగా వీళ్ళు ఇది చేయడం, ఒక మహిళని ఆ విధంగా అగౌరవపరచడం. ఈరోజు నేను అడుగుతున్నాను, ఆమె వాసిరెడ్డి పద్మ ఏం చేస్తుంది, ఆమె తల్లి ఏం చేస్తున్నావు వాసిరెడ్డి పద్మ గారు అని అడుగుతున్నాను ఆమె డైరెక్ట్ గా. నువ్వు కూడా ఒక మహిళవే కదా, ఈరోజు మీ పార్టీలో ఈరోజు సస్పెండ్ అయితే క్షమించాలి, క్షమించాలి వెంకటరమణారెడ్డి గారు. భారతి అంటే గౌరవనీయ భారతీ మేడం మీద ఎవరైనా పోస్టింగ్ పెట్టినా, ఏమన్నా కామెంట్ చేసినా వెంటనే రావడానికి మాత్రమే ఆమెకి పవర్ ఉంది తప్ప మిగతా స్త్రీలు స్త్రీలు కాదు. అందున ఎస్సీ స్త్రీలు అసలే కాదు, బీసీల మీద ఎస్సీల మీద బడుగు బలహీన వర్గాల మీదే వీళ్ళ ప్రతాపం అంతా, ఆ వర్గాలనే అనుస్తుంటారు వీళ్ళు. ఇంకొక క్వశ్చన్ కూడా సాంశివరావు గారు, నేను అడుగుతున్నాను, నలుగురిని సస్పెండ్ చేశారు కదా, మరి రఘురామ కృష్ణరాజు ఇన్ని రోజుల నుంచి మీ మీద విమర్శిస్తున్నాడే ఒక ఎంపీ, మీ ఎంపీ, మరి రఘురామ కృష్ణరాజు మీద ఏమంత ప్రేమ, ఆయన ఎందుకు సస్పెండ్ చేయట్లేదని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు వీళ్ళు నలుగురిని వీళ్ళు ఓటేయలేదని చెప్పేసి ఈయన సస్పెండ్ చేశాడు, మరి రఘురామ కృష్ణరాజు గారిని ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? ప్లస్ ఓకే, ఐ కమ్ టు ద మెయిన్ పాయింట్. సాంశివరావు గారు, నెల్లూరు రెడ్ లో ఎవరెవరు ఎమ్మెల్యేలు ఉన్నారో అందరూ వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కలిసి మెలిసి ఆయనతో పనిచేసిన వాళ్ళే వీళ్ళందరూ. ఆయనతో పనిచేసిన వాళ్ళు, ఆయన విధానం నచ్చిన వాళ్ళు ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక్క సెకండ్ కూడా పనిచేయలేరు. ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డితో వీళ్ళు ఉండారంటేనే అది ఒక పెద్ద ఆశ్చర్యం. వాస్తవంగా చెప్తున్నా, అతను వే ఆఫ్ ఫంక్షనింగ్ కానీ అతను మనుషుల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తాడో మనకు అందరికీ తెలిసిందే, ప్రజలకు అందరికీ తెలిసిందే. కాబట్టి నిజంగా ఇన్ని రోజులు పట్టిందా వీళ్ళందరికీ బయటకు వచ్చేదానికి అనేది కూడా మనం అందరం ఆశ్చర్యపడవల్ల. ఆశ్చర్యమే నాకు. నేనైతే వాస్తవంగా చెప్తున్నాను, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, రామనారాయణ రెడ్డి ఎప్పుడో వచ్చేస్తారనుకున్నా బయటికి, ఎందుకంటే వాళ్ళు దగ్గరగా రాజశేఖర రెడ్డితో పనిచేస్తున్నారు. వాళ్ళు రాజశేఖర రెడ్డితో చాలా సన్నిహితం ఉండింది వీళ్ళకిద్దరికి కానీ, అదేవిధంగా శ్రీధర్కి కూడా. నేనేమంటానంటే, ఇంత సన్నిహితంగా ఉండేవాళ్ళు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబానికి ఎంతో విధేయులుగా ఉన్న వీళ్ళ ముగ్గురు రాజశేఖర రెడ్డితో అంత సన్నిహితంగా ఉండేవాళ్ళు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు వ్యతిరేకత వచ్చింది, వాళ్ళు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని చూసి అసహించుకుంటున్నారు అనే పాయింట్ ప్రజలు ఆలోచించాలి. ఏమి రాజశేఖర రెడ్డి ఆ కుటుంబంతో ఇంత దగ్గరగా ఉన్నోళ్ళు ఈరోజు ఎందుకు అసహించుకుంటున్నారు? ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఈజ్ నాట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అట్ ఆల్, కానే కాదు. అతను మనస్తత్వం ఇతను మనస్తత్వానికి నక్కకి నాగలోకానికి అంత తేడా ఉందని కూడా నేను ప్రజలు గ్రహించాలి. ఆల్రెడీ ప్రజలకి తెలుసు, నాకు బాగా గుర్తు, నేను మా నాన్నగారు రాజశేఖర రెడ్డి దగ్గర పోయినప్పుడు ఆయనకి ఏదో పని ఉంది ఊరికి కనిపించేసి వస్తామంటే ఇంకా నేను పెద్ద ఆయన ఒక్కడే ఎందుకు లేని, నేను తోడిపోయాను. మేము లోపలికి వెళ్ళిపోతాం, నేను ఫోన్ చేసి చెప్తానంటే ఆయన ఒప్పుకోలే, బయట పోటీకి ఒకటి నిలబెట్టాడు మా ఫాదర్ వద్దులేరా ఎందుకు ఆయన. ఆయన పోతా ఉంటే ఆగి చూసి, భక్తన్న ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పి ఆయన చేయి పట్టుకొని లోపలికి తీసుకుపోయి టిఫిన్ పెట్టించి కారు లోపలికి పిలిపించి దగ్గరికి వచ్చి కారు ఎక్కించి పంపించాడు. మా ఫాదర్ ఆ రోజు మా తండ్రి గారు ఆయన దగ్గరికి ఏ పని కూడా పోలేదు, జస్ట్ కనిపించేసి వస్తామని. దట్ వాజ్ ది రెస్పెక్ట్ రాజశేఖర రెడ్డి ఇచ్చే రెస్పెక్ట్, అది ప్రజా నాయకులకి. జగన్మోహన్ రెడ్డి అసలు ఇంటర్వ్యూ ఇచ్చే పరిస్థితి కూడా లేదు సార్, ఒక్క ఇంటర్వ్యూ. సజ్జల రామకృష్ణారెడ్డిని దాటి జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి పోతే అది ఒక పెద్ద వరం. ఆ ఎమ్మెల్యే ఆ 10 రోజులు 15 రోజులు ఆ ట్రాన్స్ లో నుంచి కూడా బయటకు రాడా సంతోషం తప్ప నేను పోయి జగన్మోహన్ రెడ్డి కలిసారు. ఆ దీంట్లో చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కాడ క్యూ కట్టున్నారు. ఈరోజు సాంశివరావు గారు చెప్పినట్టు ఇంకొక సీటు కూడా మేము నిలబెట్టుంటే అది కూడా గెలిచిందే వాళ్ళు, కానీ వ్యూహాత్మకంగా ఇప్పుడే మనం ఎవరెవరు ఇంకా బయటకు వచ్చే వాళ్ళు ఎవరున్నారు, వెయిటింగ్ లిస్ట్ లో కొంతమంది ఉన్నారు, ఆర్ఎస్సీలో కొంతమంది ఉన్నారు, కాబట్టి ఈ క్యూ చాలా ఉంది, కాబట్టి వ్యూహాత్మకంగా వద్దు అనుకున్నాం. కాబట్టి ఆనంద్ గారు మీ దగ్గరకు వస్తారు.
టాప్ స్టార్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. మరి చాలా చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. మరి రెండో క్యాండిడేట్ని పెట్టుంటే వారు కూడా గెలిచేవాళ్ళు అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇసుకెత్తిన ఈ అసెంబ్లీ చూసాం ఇవాళ. మరి చాలామంది చాలా రకాలుగా అసెంబ్లీని ఎలా మాట్లాడారో చూసాం. సరే, అసెంబ్లీలో జరుగుతున్న అంశాల గురించి, గౌరవనీయ స్పీకర్ గారి గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు కాబట్టి మేము మాట్లాడలేదు. రూల్స్, రెగ్యులేషన్స్, సంప్రదాయాలు పాటించే టీవీ 5 కాబట్టి దాని గురించి మేము చర్చించట్లేదు. కానీ ఏం జరగబోతోంది, ఇప్పుడు ఉన్నట్టుండి అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వస్తాయి? మరి అందరూ చెప్పినట్టుగా పులివెందులు కూడా ఓడిపోయేటట్టు, వై నాట్ పులివెందులని టీడీపీ ఎందుకు రంకెలేస్తోంది? మరి వాళ్ళ కొత్తగా ఆక్సిజన్ ఏమొచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టుండి ఎందుకు ఇలా డీరా పడిపోతూ ఉన్నారు? ఆ పార్టీ ఈ అంచున పతనం అంచుకి ఎందుకు చేరుతోంది? ఇందులో మొట్టమొదటిగా ఎస్సీల మీద దాడులు కానివ్వండి, ఎస్టీల మీద దాడులు కానివ్వండి, బీసీలని అవమానించడం కానివ్వండి, మరి పెద్దారెడ్లు ఎవరైతే సంవత్సరాల తరబడి రాజకీయాల్లో ఉన్నత శిఖరాల్లో ఉన్నారో ఆ సామాజిక వర్గం కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు దూరం చేసుకుందో మనం ఆన వెంకటరమణారెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక అస్సలేదు. వారు టవరింగ్ పర్సనాలిటీ. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మిగతా వాళ్ళ సంగతి వేరు, వాళ్ళ సొంత చెల్లెలు ఎక్కడుంది? ఇప్పుడు తెలంగాణ వీధుల్లో తిప్పుతున్నారు. విజయలక్ష్మి మేడం ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? మరి సుధీకర్ రెడ్డి గారు ఎక్కడున్నారు? జార్జ్ రెడ్డి గారు ఎక్కడున్నారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బంధువర్గం అంతా ఎక్కడుంది? ఎవరికి తెలియదు ఎక్కడుందో. అలా ఉండేది ఒకప్పుడు. సొంత బాబాయిని చంపితేనే ఇంతవరకు ఎవరు చంపారో తెలుసుకోవట్లా. నిందితులకు పైగా వీళ్ళ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని రద్దు చేసి ఏపీకి మంచి రోజులు తెద్దామనుకుంటున్నాడు. వారు చేసిన పనుల్లో ఇదొక్కటే మంచి పని, చేయబోయే పని కూడా ఇదొక్కటే. ఆంధ్రప్రదేశ్కున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఆ పార్టీ అధికారంలోకి వెళ్ళిపోతే అందరూ హాయిగా బతుకుతారు. ఇక ఉండవల్లి శ్రీదేవి గురించి మరి మనకు ఆనంద్ గారు చెప్పినట్టు ఎందుకు వారిని మాత్రం ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎస్సీ మహిళ కాబట్టి, స్ట్రెంగ్త్ లేదు కాబట్టి, గ్రూపు కట్టడం తెలియదు కాబట్టి, కర్రలు తీసుకొని బయలుదేరటం లేరు కాబట్టి. అదే మీరు కోటమిరెడ్డి గారిని, ఆనం గారిని, చంద్రశేఖర్ రెడ్డి గారిని అని చూడండి. వారు చెప్పినట్టుగా ఒక్క మనిషి కూడా బతికి మళ్ళీ బయటకు రాలేడు. అదే ఒక ఎస్సీ మహిళ కాబట్టి మేము ఎప్పుడో అనుకున్నాం డాక్టర్ మేడంకి అవసరమే ఉంది రాజకీయాలు. కమ్మెల శ్రీధర్ గారు ఓ మంచి డాక్టర్, అలాగే వెన్నుపోటు పొడిచిన సుచరిత గారు, మరి ఇంకా చాలామంది పుష్ప శ్రీవాణి గారు. నేను ఎప్పుడో చెప్పా శ్రీదేవి గారు గుండె లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకోదు, జగన్ జగన్ అని కొట్టుకున్నప్పుడే, అలా మాట్లాడుతున్నప్పుడే అనుకున్నాం డాక్టర్ గారు ఇలా మాట్లాడకూడదని. పుష్ప శ్రీవాణి గారు బియ్యం గురించి, మరి పసుపు గురించి, ఏసుట్లు వేసు గురించి ఇవన్నీ చెప్పారు. ఏమైంది మేడం? తీసి పక్కన పడేశారు. కరివేపాక్కన్న హీనంగా తీసి మిమ్మల్ని పక్కన పడేశారు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ నిన్నొక్కరోజు హోటల్లో మీకు భోజనం పెట్టించినట్టున్నారు, ఎమ్మెల్యేలుగా గుర్తించినట్టున్నారు, అంతకు మించి ఏమీ లేదు. శ్రవణ్ కుమార్ గారు నమస్కారం సార్. నమస్కారం అండి సార్. సార్ నిన్న మొన్న జరిగిన పరిస్థితులు, జరగబోయే విషయాలు కూడా. సాంబశివరావు గారు సార్, పెద్దలు వెంకటరమణారెడ్డి గారికి నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఉన్నాయి. సాంబశివరావు గారు తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు ఉన్నాయి అధికారికంగా ఎమ్మెల్యేలు. ఈ 23 సీట్లలో 22 ఎమ్మెల్యేలు ఓట్లు వేస్తే ఒక ఎమ్మెల్సీ సీట్ వస్తుంది. అధికారికంగా ఈ 23 సీట్లు తెలుగుదేశం పార్టీకి ఒకటి ఎక్కువే ఉన్నాయి గెలవటానికి అవకాశం ఉన్నటువంటి ఎమ్మెల్సీ స్థానం. 151 సీట్లు ఎమ్మెల్యేలని డివైడ్ చేస్తే వచ్చినటువంటి ఎమ్మెల్సీ స్థానాలు మీద ఆశ పెట్టుకోకుండా నాది కానిది ఆశించి భంగపాటు గురి చేసుకొని ఒక ఎమ్మెల్సీ స్థానం, అది ప్రభుత్వం నిలబడే ఎమ్మెల్సీ స్థానం కాదు, లేకపోతే ప్రభుత్వం కూలిపోయే ఎమ్మెల్సీ స్థానం కాదు, లేకపోతే అది ఉప ఎన్నిక జరిగితే ఉప ఎన్నికల్లో
ఇప్పుడు ఈ సీటు నేను కోల్పోయాను అంటే భవిష్యత్తులో దీని మీద ఇంపాక్ట్ పడుతుంది అని మొన్న వచ్చినటువంటి బద్వేలు ఉప ఎన్నికో లేకపోతే ఇంక నెల్లూరు జిల్లాలో వచ్చిన ఉప ఎన్నిక కాదు. ఉప ఎన్నిక కాదు, అది ఒక ఎమ్మెల్యే సీటు కాదు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తుని నిర్ణయించేటువంటి సీటు అంతకంటే కాదు. సో వారికి ఉన్నటువంటి 151 సీట్లలో ఎమ్మెల్యేలు ఓట్లు వేస్తే వాళ్ళకి వాళ్ళు నిలబెట్టినటువంటి అభ్యర్థులందరూ గెలుస్తారు. 175 సీట్లకు గాను 175 సీట్లు గెలవాలి అనేటువంటి ప్రయత్నంలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు గాను 7 ఎమ్మెల్సీ స్థానాల్లో 8 ఎమ్మెల్సీ స్థానాల్లో మొత్తం నేనే గెలవాలి అనేటువంటి ప్రయత్నంలో చావు తప్పు కన్నులొట్టబోయి ముందుకు దూకి మూతిపళ్ళు రాలగొట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఇంతకు మించి అభివర్ణించడానికి ఏం లేదు. వాళ్ళ ముఖాల్లో చూసారా, ఒక అమ్మకి ఒక అబ్బకి పుట్టిన వాళ్ళు కాదు వీళ్ళందరూ అని సోషల్ మీడియాలో నిన్న ఎందుకు నిన్న నీలి ఛానల్లో వాళ్ళ ఎంపీ భరతే మాట్లాడుతున్నాడు. ఈ ఎమ్మెల్యేలను పట్టుకొని ఒక అమ్మకి ఒక అబ్బకు పుట్టిన వాళ్ళు కాదు వీళ్ళు ఓట్లు వేసిన వాళ్ళు అని. నీది కాని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ స్థానం అఫీషియల్గా 23 సీట్లు తెలుగుదేశం పార్టీకి ఉంటే ఆ దాని మీద నీ కాన్సన్ట్రేషన్ పెట్టి నీకు వచ్చినటువంటి స్థానాల మీద నీవు సంతోషం పడకుండా ఇంకొకళ్ళ ఆస్తి మీద ఇంకొకటి సొత్తుగా ఉన్నటువంటి దాన్ని ఇంకొకళ్ళతో పోల్చలే నేను, నీది కాని సొత్తు మీద నువ్వు ఆశపడి వచ్చినటువంటి ఎమ్మెల్యే సీట్లు మర్చిపోయి 151 సీట్లు ఉన్న విషయం మర్చిపోయి అవతల పక్క సీటు మీద ఏ విధంగాను నీకు ఉపయోగపడిన సీటు మీద ఎమ్మెల్యేలందరినీ స్పెషల్ ఫ్లైట్లలో పిలిపించి వాళ్ళకి స్టార్ హోటల్లో కొన్ని కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు పెట్టి వాళ్ళకి XYZ మొత్తం అరేంజ్ చేసి వాళ్ళని ఏకదినికా సుల్తాన్ చేసి ఎవరెవరు రాకపోతే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి చాపర్లు పంపించి తెప్పించి ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలని మొత్తాన్ని గ్రూపులుగా విభజించి మినిస్టర్స్ని వాళ్ళకి టార్గెట్ ఇచ్చి ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ వాళ్ళకి మానిటర్ చేసి చివరికి ఏమైపోయిందయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అంటే సాయంత్రానికి మొత్తం పిల్లి శాపనార్థాలు మొదలుపెట్టినారు. దేనికోసం జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్ల కోసమా? దేనికోసం 175 సీట్లు అండి? ఒకసారి మీరు గుండె మీద చేయవేసి చెప్పండి. ఇందాక ఆయన సుకన్యా మంత్రి, ఆయన మరి పాపం ఏందో మరి ఏదైనా హిమాలయ పర్వతాలు నిల్వచ్చాడేమో ఆ సుకన్య దెబ్బ తర్వాత తెల్ల జుట్టు పాపం తెల్లగడ్డం వేసుకుని ఒక ఋషిలాగా మారిపోయినాడు. మాటలు పనులు మాత్రం అలాగే ఉన్నాయి, చేసే పనులు అలాగే ఉన్నాయి, మాట్లాడే మాటలు అలాగే ఉన్నాయి. ఇంకా సింహం ఏదో సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగ్ లాగా సేమ్ టు సేమ్, సింహం గడ్డం గీసుకుంటుంది నేను గీసుకోను, నేను గీసుకుంటాను సింహం గీసుకోదు అన్నట్టు ఆయనకి మాత్రం అన్ని క్వాలిటీస్ అలాగే ఉన్నాయి. కానీ పాపం తెల్ల జుట్టు వచ్చేసింది, తెల్ల జుట్టు ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఆయన ఇందాక మాట్లాడుతున్నారు మీడియాలో అంబటి రాంబాబు గారు, 200,000 కోట్ల రూపాయలు ప్రజలకిచ్చాం, 200,000 కోట్ల రూపాయలు ప్రజలకిచ్చాం, ఎవరి కోసం ఓటేయరు, సంక్షేమం. ఎక్కడి నుంచి తీసుకొచ్చారా సంక్షేమం? 200,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చారు? నేను అడుగుతున్నా, ప్రజల తరపు నుంచి అడుగుతున్నా, 200,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ప్రజల పన్నుల్లో నుంచి తీసుకొచ్చారా? మీ ముఖ్యమంత్రి జేబులోంచి తీసుకొచ్చారా? లేకపోతే మీ ముఖ్యమంత్రి తండ్రి గారు సంపాదించి పెట్టినటువంటి అవినీతి డబ్బులోంచి తీసుకొచ్చారా? కాదు కదా, అప్పు తెచ్చి ప్రజలకి 200,000 కోట్ల రూపాయలు సంపద పంచి వాళ్ళని బిచ్చగాళ్ళుగా మార్చి ఓటేస్తారా, ఈ బిచ్చం ఆపమంటారా అని అడుగుతున్నారు. సిగ్గుండా మీకు, మీ మంత్రులకి, మీకు అసలు ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 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 కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి ఓటు అడిగే హక్కు ఉందా మీకు? ఒక రోడ్డు వేయలేదు, ఒక ఉపాధి కలిగించలేదు, ఒక విద్యార్థికి ఉద్యోగం ఇవ్వలేదు, డిఎస్సి తీయలేదు, సిపిఎస్ రద్దు చేయలేదు, మహిళల తాలిబొట్ల మీద మద్యాన్ని వ్యాపారంగా మార్చి 1,000 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసుకొని ఈరోజు పేదవాడి రక్తాన్ని మద్యంగా మార్చి ఈరోజు రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి మీ జగన్మోహన్ రెడ్డిని అడగండి,
98.7%, 99.5% మేనిఫెస్టోని అమలుపరిచామని చెప్తున్నారు కదా అయ్యా, బయటకు వెళ్తే చెప్పులు చాటలు తీసుకొని మా మొఖాన ఓస్తున్నారు. మన 10 లక్షల మంది విద్యార్థులు, గ్రాడ్యుయేట్స్లు మొఖం మీద ఉమ్మూసారు. ఈరోజు మన ఎమ్మెల్యేలు మన మొఖం మీద ఉమ్మూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, ఒక ఉపాధి లేదు, ఒక కంపెనీ లేదు, రాష్ట్రానికి ఒక మంచి రోజు లేదు. ఈరోజు ఆ ఉండవల్లి శ్రీదేవి ఆవిడ చక్కగా ఒక డాక్టర్ ఉద్యోగం వదిలేసుకొని ఈరోజు ఒక ఎమ్మెల్యేగా గెలిపించిన ఒక దళిత మహిళ జీవితాన్ని నాశనం చేయలేదా నువ్వు? ఈరోజు ఆవిడకి ఎవరైనా రేపు ఓటేస్తారా? మీ విధానాల వల్ల కదా ఒక దళిత మహిళ అసెంబ్లీలో, తాడికొండ అసెంబ్లీలో ఈరోజు అమరావతిని చంపబట్టి కదా ఆవిడ బయటకు రాలేకపోతుంది. నీకేమయ్యా పరదాలు కట్టుకుంటున్నావు? సెక్రటేరియట్ నుంచి మీ ఇంటికి వెళ్ళటానికి 5,000 మంది పోలీసులను పెట్టుకుంటున్నావు. పాపం ఎమ్మెల్యేలకు ఎవరిస్తారయ్యా? ఆమె బయటకు వస్తుందా? గొంతులో తిరుగుతుందా? ఒక చక్కని డాక్టర్ ఉద్యోగం వదిలేసి పాప ఏదో రాజకీయాల్లో ఎలగబెడదాము, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ఏదో మనకేదో ఎమ్మెల్యేగా గెలుద్దామని వస్తే పోనీలే, పాపం ఒక మహిళకి ఆయన సీట్ ఇచ్చాడు అని మీ కాన్స్టిట్యున్సీలో అమరావతిలో గెలిపిస్తే ఆవిడకి ఏమైనా భవిష్యత్తు మిగిల్చావా? పుష్పశ్రీవాణికి భవిష్యత్తు మిగిల్చావా? సుచరిత గారికి భవిష్యత్తు మిగిల్చావా? ఇప్పుడున్నటువంటి హోమ్ మినిస్టర్కి భవిష్యత్తు ఉందా? రేపు పొద్దున వీళ్ళకి ఎవడో నోట్లేస్తాడా? అంటే ఆడవాళ్ళని, సాంబశివరావు గారు, ఆడవాళ్ళని ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి వాళ్ళకి ఒక పదవి ఇచ్చే ఆ పదవిని గొంతు కోసేసి రెండోసారి ఒక అధికారం లేకుండా, రెండోసారి వాళ్ళు గెలవకుండా వాళ్ళ అధికారాన్ని కేవలం పేపర్ మీద పెట్టి వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసి ఈరోజు దళిత మహిళలు బయటకు వచ్చి గెలిచిన తర్వాత వాళ్ళకి ఏమీ లేదు. ఈరోజు మళ్ళీ రేపు పొద్దున రాజకీయాల్లోకి వస్తే మళ్ళీ ఇంటింటికి వెళితే చెప్పులు చాటలు తీసుకొని వచ్చే విధంగా ఆ మహిళలను తయారు చేశావు. నేను ఒకటి అడుగుతున్నా, ఈరోజు మీరు శ్రీదేవి గారిని తిడుతున్నారే, శ్రీదేవి గారు మిమ్మల్ని ఎన్ని తిట్టాలండి? ఈరోజు అమరావతిలో దుర్మార్గకరంగా అమరావతిని తీసుకుని వెళ్ళి విశాఖపట్నం మారుస్తున్నారని అమరావతి రాజధాని చంపేసిన మీరు రేపొద్దున శ్రీదేవి ఎక్కడ గెలుస్తుంది? అక్కడ శ్రీదేవి గారికి ఒక రాజకీయ నేపథ్యం ఏంటుంటుంది? మీకు ఓట్లు వేసినందుకు అమరావతికి సపోర్ట్ చేయాలని ఆ 29 గ్రామాల ప్రజలు చెప్పులు చాటలు తీసుకుని కొడితే ఆమె ప్రచారం చేసుకోగలదా? సో కాబట్టి తీసుకున్న పనికి మాలిన దౌర్భాగ్యపు, దుర్మార్గపు, నీతి లేని, జాతి లేని నిర్ణయాలు మీవి. పాపం ఎమ్మెల్యేలు ఎందుకు తిడతారు? ఎమ్మెల్యేలు ఎందుకు తిడతారు? వాళ్ళు ఏం చేశారు? నువ్వు గెలిచినట్టుగానే వాళ్ళు కూడా గెలిచారు. ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేకి ఎంత పవర్ ఉంటుందనేది నిన్న చూసుంటావు. నిన్న ఒక్కరోజుకు సుల్తాన్ అని అనుకుంటున్నారు ఎమ్మెల్యేలందరూ. ఒక ప్రజాస్వామ్యంలో సాంబశివరావు గారు ఒక్క ఓటుతోటి, ఒక ఎంపీ ఓటుతోటి వాజ్పేయి ప్రభుత్వం కుప్పగూలిపోయింది. భారతదేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి భారత పార్లమెంటు చరిత్రలో జయలలిత ఒక్క ఓటుతోటి కుప్పగూలిపోయింది ప్రభుత్వం. ఎంపీలంటే, ఎమ్మెల్యేలంటే తమాషాలు అనుకుంటున్నావా? స్కూలు పిల్లలు అనుకుంటున్నావా? నీ చేతుల దగ్గర కట్టుకొని నుంచుంటున్నారు కదా అని అక్కడ కూర్చున్న వాళ్ళందరూ పాప మంచివాళ్ళు అనుకుంటున్నావా? వాళ్ళకి అవకాశం వచ్చే చూస్తే నీలాంటి జగన్మోహన్ రెడ్డిని 100 మందిని ఆడించగలరు ఎమ్మెల్యేలు. అవకాశం లేక నీకు చిక్కారు అంతే. కాబట్టి ఎమ్మెల్యేలను పక్కన పెట్టేయటం, మంత్రులను పక్కన పెట్టేయటం, హోమ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని పక్కన పెట్టేయటం, మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అప్పచెప్పటం. సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు సస్పెండ్ చేశాము పలానా వ్యక్తుల్ని అని చెప్పాల్సినటువంటి అవసరం సజ్జల రామకృష్ణారెడ్డికి ఏం క్వాలిఫికేషన్ ఉందా? సజ్జల రామకృష్ణారెడ్డి ఏ పదవి హోల్డ్ చేశారు మీ పార్టీలో? సాంబశివరావు గారు ఇప్పుడు సో కాదు వ్యవహరించడం చెప్పడం వేరు. నేను ఒక మాట అడుగుతా, ఇది మనం ఎంకరేజ్ చేయకూడదు సాంబశివరావు గారు. ఎందుకో తెలుసా? ఇది ప్రజాస్వామ్యం నియంతృత్వం కాదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో హోమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్, డీజీపీ, వీళ్ళు లా అండ్ ఆర్డర్ వచ్చినప్పుడు, హెల్త్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు డీజీపీ ఆన్సర్ చేయాలి, హోమ్ మినిస్టర్ ఆన్సర్ చేయాలి. లేకుండా పనికిమాలిన మీ ఖాతా మీ తాపేదారులు ఆన్సర్ చేస్తే ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా అది? చెప్పండి, రేపు పొద్దున అసెంబ్లీలో ఎవరిని సస్పెండ్ చేశామని చెప్పడానికి అసెంబ్లీ కార్యకలాపాలు చూసే మినిస్టరా, దానికి కన్సర్న్ మినిస్టరా ఎమ్మెల్యేని సస్పెండ్ చేస్తే చెప్పాల్సింది సజ్జల రామకృష్ణారెడ్డి? ఇది ప్రజాస్వామ్యం సలహాదారు. మనకి చాలా సబ్జెక్ట్ వచ్చింది. అసలు ఉండవల్లి శ్రీదేవి గారిని సస్పెండ్ చేయడం ఎందుకు? మహిళ కాబట్టి, ఎస్సీలు కాబట్టి ఏం చేయలే అని చెప్పి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నిండా మేడం గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, మేడం గారు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు. అసలు చాలామంది, ఇంకా 14 మంది
లాస్ట్ మినిట్లో డ్రాప్ అయ్యారు తప్ప వారందరూ కూడా వైసీపీకి అగ్నిస్ట్గానే ఉన్నారు. ఏ పార్టీకి సపోర్ట్ చేశారన్నది కాదు, ఆ బురదలోంచి బయటకు రావాలని కోరుకుంటున్నారు, ఆ అసమర్థ పాలన నుంచి బయటకు రావాలనుకుంటారు, ప్రజలకు సేవ చేద్దామనుకుంటున్నారు. ఉండవల్లి శ్రీదేవి గారికి ఎప్పుడైతే అమరావతిని చంపేశారో ఆమెను బలిపశువు చేశారు. సుచరిత గారు ఒక్క మంచి నిజాలు చెప్పారు. గతంలో 33 మందికి డిఎస్పీలు ఇస్తే అందులో 30 మంది లేదా 35 మందికి ఇస్తే 32 మంది కమ్మ సామాజిక వర్గం అని ఢిల్లీలో కూర్చొని ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కులం మీద అబద్ధాలు చెప్పారు. సుచరిత మేడం గారు హోంశాఖ మంత్రిగా ఉంటూ అదేమి జరగలేదు, 35 మందిలో 3 ఇద్దరో కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు, రిజర్వేషన్స్ కూడా ఫాలో అయ్యామని లిఖితపూర్వకంగా ఆన్సర్ ఇచ్చారు. దట్ ఈస్ అంబేద్కర్ గారు చెప్పిన రాజ్యాంగం చదువుకొని మేడం ఇచ్చారు, ఎమ్మటే మంత్రి పదవి నుంచి తీసేశారు. మీకు నిజాలు చెప్తే ఒప్పుకోరు, అక్రమాలు చేయకపోతే ఒప్పుకోరు, నిజాయితీ గుంటుకు ఒప్పుకోరు, సరిగ్గా మాట్లాడితే ఒప్పుకోరు, మంచి చీరలు కట్టుకుంటే మీకు ఇష్టం ఉండదు, కాస్త భూమి కొనుక్కుంటే మీకు ఇష్టం ఉండదు, మంచి లాంగ్వేజ్ మాట్లాడితే మీకు ఇష్టం ఉండదు, మీకు దండం పెట్టకపోతే మీకు ఇష్టం ఉండదు. ఏం సార్, ఇంకే అసెంబ్లీని రద్దు చేసేయండి చెప్తా ఉన్నారు. మరి కొడాలి నాన్నగారు తెలుగుదేశం పార్టీ నుంచి విడిపోయినప్పుడు వైసీపీలో చేరినప్పుడు ఎంత తీసుకున్నారో కూడా చెప్తే బాగుంటుంది. అలాగే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ 18 అని ఒకళ్ళు, 20 అని ఒకళ్ళు, మరి సజ్జల గారు 20 అంటే ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. మరి కొడాలి నాని గారు వదిలిపెడితే మరి వంశీ గారికి ఎంత ఇచ్చి తీసుకున్నారు, మద్దాలి గిరి గారిని ఎంత ఇచ్చి తీసుకున్నారు, కరణం బలరాం గారిని ఎంత ఇచ్చి తీసుకున్నారు, వాసుపల్లి గణేష్ గారిని ఎంత ఇచ్చి తీసుకున్నారు, 7 గురికి ఫోన్ చేశారు టీడీపీ ఎమ్మెల్యేలకి, 7 గురికి ఫోన్ చేస్తే అందులో ఒకళ్ళు, ఇంకొకసారి ఫోన్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఏం చూపించారో అది నేను చూపిను చేయాల్సి వస్తుందని చెప్పారు. ఆ ఎమ్మెల్యే పేరు నేను చెప్పను సార్. అంటే అంత జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించిందంతా కూడా మీ పార్టీ నుంచి తీసుకొని మీ పార్టీ వీక్ అయిపోవాలి, మొన్న 3 పట్టభద్రులు గెలిచారు కదా అది పోవాలి అని చెప్పి ట్రై చేసి 7వ క్యాండిడేట్ని పెట్టారు. అంతే, మీకు తెలవని అంశమే కాదు ఇది. అలాగే శ్రావణ్ గారు అనేక విషయాలు చెప్పారు. ఉండవల్లి శ్రీదేవి గారు, శ్రావణ్ గారు మీకున్నారు, చాలామంది మీకున్నారు మేడం, దయచేసి ధైర్యంగా ఉండండి, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారమే వెళ్తాం, మీకే కష్టం వచ్చినా వీఆర్ విత్ యూ, మీరు తీసుకున్న నిర్ణయం మంచిదా కాదా మాకు అనవసరం, రాజకీయాల జోలికి మేము పోం, కానీ మీకు ఇబ్బంది కలిగితే మాత్రం వీఆర్ విత్ యూ. శ్రావణ్ కుమార్ గారు ప్లీజ్ టేక్ కేర్, నేను లైవ్ ప్రకారంగా చెప్తున్నాను సార్, ఎందుకంటే శ్రావణ్ గారు నేను ఏం చెప్పినా లైవ్లో నోట్ చేసుకొని వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఇచ్చి కేసులు గెలిపించారు వారు. ఎస్ ఆనంద్ గారు చెప్పండి. సార్, యాక్చువల్లీ క్రమశిక్షణ కమిటీ అని ఉంటుంది ప్రతి పార్టీలో. జనరల్ గా ఒక ఎమ్మెల్యే మీద ఒక అభియోగం వస్తే వాళ్ళకి ఒక నోటీస్ ఇవ్వడము, ఒక 4-5 డేస్ లోనో ఎమర్జెన్సీ అయితే 2-3 రోజుల్లో వచ్చి మీ వివరణ ఇండి మీరు ఎందుకు ఇలా చేశారు అని. ఆ పని చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం ఆ పని చేస్తుంటే అసలు ఓటేసింది వీళ్ళు కాదనేది ఆ రోజు అర్థమయ్యేది, అప్పుడు అర్థమయ్యేది వీళ్ళకి. ఈరోజు నేను చెప్తున్నాను, మేము సెలెక్ట్ చేసే దానికి ఒక ఈ 3 ఆల్రెడీ వీళ్ళు డ్యామేజ్ కంట్రోల్ అని చెప్పేసి డ్యామేజ్ కంట్రోల్లో పోయేసి వెళ్ళిపోయి వీళ్ళని టార్గెట్ చేసేసి తీసేసి వీళ్ళు అన్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి టార్గెట్ చేసేదానికి ఈరోజు వాడుకుంటున్నారు. కానీ అసలు వాళ్లే వేశారని గ్యారంటీ ఏంది? మిగతా వైసీపీ ఎమ్మెల్యే లేయలేదని గ్యారంటీ ఏంది? అసలు మాకుంటే 23 మంది మాకే వేశారని కూడా వాట్ ఈస్ ది గ్యారంటీ? వాళ్ళు వేయలేదానికి ఏమన్నా ఒక ఇది ఉందా? ఏ వంశీ కూడా ఈరోజు బతిమలాడుకుంటూ ఆల్రెడీ మెసేజ్లు పంపిస్తున్నాడు, ఇదే వంశీ పొరపాటు అయిపోయింది నేను తప్పు దారి తప్పానని అంటే మేము తీసుకుంటామా? సరే, పాయింట్ ఇక్కడ ఏంటంటే అసలు ఎవరు ఓట్ వేశారు, వీళ్ళే వేశారా వేరే వాళ్ళు వేశారా అనేది ఇట్స్ $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేను, ఎందుకంటే మా దగ్గరికి మా పార్టీకి మా అధినేత దగ్గరికి వచ్చే వాళ్ళు అంతమంది, అంత సంఖ్య అంత పెరిగిపోయింది అనేది వాస్తవం. ఎంతమంది హైదరాబాద్ లో బాబు గారింటికి వెళ్ళి కలుస్తున్నారు సీక్రెట్ గా? బయటకు వస్తున్నాయి, అన్ని రావు కదా, ఎట్ట కలుస్తున్నారో మాకు తెలుసు. ఇంతమంది పోయి కలుస్తున్నప్పుడు వీళ్ళు 4 తప్పు చేశారు, వీళ్ళు 4 టీడీపీకి ఓటేశారు అనేది ఇట్ ఈస్ అబ్సల్యూట్ నాన్సెన్స్ అంటున్నా నేను.
ఎవరైనా ఓటేసి ఉండొచ్చు, అంతమంది ఉన్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఈరోజు ఎమ్మెల్యేలు చాలా మంది ఈరోజు బయటికి స్లోగా వచ్చేసి ఆల్రెడీ టచ్ లో ఉన్నారు. కమింగ్ డేస్ లో ఇంకా జగన్మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగే రోజులు చాలా దగ్గర ఉన్నాయి. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, రేపు తెలుగుదేశం పార్టీతో పోరాడేదానికి కాదు జగన్మోహన్ రెడ్డి సమయం అంతా వృధా అయ్యేది. జగన్మోహన్ రెడ్డి సమయం అవసరం వాళ్ళ ఎమ్మెల్యేల్ని అతని దగ్గర ఉంచుకునేదానికి, అంతేగాని తెలుగుదేశంతో పోరాడేదానికి అతనికి సమయం ఉండదు. ఈ ఎమ్మెల్యేలందరినీ జారిపోకుండా ఆపుకునేదానికి ఆయన సమయం సరిపోతుంది. ఎస్, ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చే వాళ్ళల్లో మంచోళ్ళు ఎవరు, చెడ్డోళ్ళు ఎవరు, మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు, ఇవన్నీ చూసి బేరీ చేసి మన పార్టీకి మన పార్టీ విధానానికి వాళ్ళు సూట్ అవుతారా లేదా, వాళ్ళు చెప్పిన మా క్రమశిక్షణ ఏ విధంగా, మా పార్టీ క్రమశిక్షణ ఇది ఎట్టుంటుందో, మా దగ్గర ఉండే డిసిప్లిన్ ఎట్టుంటుందో ఆ డిసిప్లిన్కి సూట్ అవుతారా, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడంటే, నిజంగా జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ఒక పార్టీ విధి విధానాల ప్రకారం ఒక క్రమశిక్షణ కమిటీ అనేది ఉంది, దానికి ఒక హెడ్ ఉన్నాడు. ఆ హెడ్ ఒక నోటీస్ ఇవ్వాలి వీళ్ళకి, ఈ విధంగా మీరు పార్టీ విప్ని డీవియేట్ చేశారు, మీరు పార్టీ విప్కి ఇచ్చిన విప్ మీద మీరు విరుద్ధంగా చేశారు, మీ విచారణ ఇవ్వండి అంటే, ఇప్పుడేంది మీరు క్రమశిక్షణ కమిటీ నోటీసు ఇదు, ఇది ఒక పార్టీ, దీనికి ఒక విధానం, మళ్ళీ విధి విధానాలు, మళ్ళీ ఈయన వీళ్ళు సంవత్సరానికి ఒకసారి ఇది పెట్టుకోవడం. నేనేమంటానంటే, ఆ పార్టీలో ఇట్ ఈస్ రన్ బై సజ్జల రామకృష్ణారెడ్డి ఫర్ ద గుడ్ ఆఫ్ ఐఎస్ జగన్మోహన్ రెడ్డి అదే, కానీ ఒక పద్ధతి ఒక సిస్టమ్ ఎక్కడైనా ఉందా? ఆనంద్ గారు ఇప్పుడు ఇప్పుడు ఎవరో మెసేజ్ పంపించారు, వైసీపీలో అత్యున్నత స్థాయి పొజిషన్లో ఉన్న వాళ్ళే ఓటేశారు అని చెప్పారు ఆయన. ఓటే నేను ఓటేశానని చెప్పి మీరు అన్నట్టుగా ఇక డౌట్స్ చాలామంది మీదకి వెళ్తున్నాయి. దాదాపు 67 మందిని సస్పెండ్ చేయాలి, నిజంగా సస్పెండ్ చేయాలంటే. కరెక్ట్, రైట్. ఎస్ శ్రవణ్ గారు, జరగబోయే పరిణామాలు ఏంటి, ఎలా ఉండబోతోంది? మరి ముందస్తు ఎన్నికలకి వెళ్ళటం ఖాయం సార్, ఇవాళో రేపో బడ్జెట్ సమావేశాలు అయిన తర్వాత, గిలిటన్ అయిన తర్వాత, లేదా డిస్కషన్ అయిన తర్వాత, ఎట్లాగో డిస్కషన్ కావు గిలిట అయిన తర్వాత ఆ చర్యగా తీసుకునే అవకాశాలు ఉన్నాయని అందరూ అంటున్నారు. ఏముంటుంది సాంబశివరావు గారు, ఇప్పుడు తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకోవాలనుకున్న తర్వాత ఎప్పుడెళ్తే ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తుకి వెళ్ళినా వెనకస్తుకి వెళ్ళినా ఆ షెడ్యూల్ ప్రకారం వెళ్ళినా నున్నగా గుండు కొట్టేస్తారు రాష్ట్ర ప్రజలు, అందులో డౌట్ లేదు. మహిళలు వెయ్యరు, విద్యార్థులు వెయ్యరు, ఉపాధ్యాయులు ఎంప్లాయీస్ వెయ్యరు, మేధావర్గం వేయదు. ఇక మీరు ఎస్సీ ఎస్టీలో అసలు అంతకంటే వెయ్యరు. వెనుకబడిన తరగతుల వాళ్ళు కొంత మీరు కొంత మీకు సాఫ్ట్ కార్నర్ ఉంటే ఉండొచ్చేమో, కానీ మీకున్న 50% ఓటింగ్లో నాకు తెలిసి 10-12% ఓటింగ్ కూడా వచ్చే పరిస్థితి లేదు. అసలు అత్యంత ఎక్కువగా వ్యతిరేకంగా ఉన్నది రెడ్డి సామాజిక వర్గం, ఎక్కువ వ్యతిరేకత. ఈరోజు సస్పెండ్ అయిన వాళ్ళు 3 రెడ్లు ఉన్నారు. మరి మీ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలే ఎక్కువగా మీ మీద ఇది ఎంతవరకు అని అవమానపడతారు. నాకు తెలిసి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటం ఖాయం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతో ఈ మాట చెప్పటం లేదు, ఆ పార్టీ అంటే కంటగింపుగా నేను మాట చెప్పటం లేదు. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అన్యాయం, ఇంకో 30-40 సంవత్సరాల వరకు ఎవరు పూడ్చలేని అన్యాయం చేశారు ఈ రాష్ట్రానికి. మీ వల్ల జరిగినటువంటి అన్యాయం ఇంకొక 5 ముఖ్యమంత్రులు, విఘ్నత కలిగినటువంటి ముఖ్యమంత్రులు వచ్చినా కూడా పూడ్చలేని పని చేశారు. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ వీఆర్ ఫైటింగ్ ఫర్ డెమోక్రసీ. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్, ఇది ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగానో లేకపోతే తెలుగుదేశం పార్టీకి ఫేవర్గానో మేము చేయటంలా. ఎందుకు అంటే, ఆల్టర్నేటివ్గా ఒక వ్యవస్థలో ఒక ప్రభుత్వాలు రావాలి అంటే ఈ విధమైనటువంటి దాన్ని ఏమంటారు అంటే హిట్లర్ పాలిటిక్స్, మోనోపోలీ పాలిటిక్స్. ఇక నేను తప్ప సిస్టమ్లు ఎవరు ఉండటానికి వీలేదు. మీకు అవకాశం లేదు కానీ, సంసారం గారు వీళ్ళకి అవకాశం లేదు కానీ హైకోర్టుని రద్దు చేసి సుప్రీంకోర్టుని రద్దు చేసి
ఈ వ్యవస్థలో ఇక ఏ ఒక్కళ్ళు క్వశ్చన్ చేయకుండా ఉండేటువంటి ఎలక్షన్ కమిషన్ రద్దు చేసే అవకాశం ఉంటే 2 నిమిషాల్లో 151 మంది బిల్లు పాస్ చేస్తారు తెలుసా, 2 నిమిషాల్లో పాస్ చేస్తారు బిల్లు. వీళ్ళకి అవకాశం లేక బిక్క చచ్చిపోతున్నారు. ఏంది కాన్స్టిట్యూషన్లో మనకి అవకాశం లేదా, 151 మంది ఎమ్మెల్యేలు ఇస్తే మనం హైకోర్టును రద్దు చేసే అవకాశం మనకి ఎందుకు లేదు అని ఆ స్థాయిలో ఉన్న ఆలోచించేటువంటి ఒక వ్యవస్థ ముఖ్యమంత్రి పనికిరాడు సాంబశివరావు గారు. అది వ్యవస్థకు మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతమైన కోపం నాకేమీ లేదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి ఏం గొడవలు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక ఇమ్మెచ్యూర్డ్ మైండ్తో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి, ఆయన ఏమనుకుంటారు అంటే ఆయనకి నేను చాలా గొప్ప వ్యక్తిని చాలా బాగా ఆలోచిస్తున్నాను అనుకుంటారు. కానీ ఇట్స్ నాట్ కరెక్ట్. చిన్నపిల్లోడు నేను స్కూల్కి వెళ్ళను, నేను రోడ్డు మీద ఆడుకుంటాను అంటే తల్లిదండ్రులు వెళ్ళిపోబన్నాను ఆడుకో అన్నారనుకోండి, వాడికి చాలా గొప్ప, ఆ పిల్లలకి తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు. ఏ ఎందుకురా స్కూల్కి వెళ్ళవని ఒక దెబ్బ కొడితే ఆ తల్లిదండ్రులు మంచివాళ్ళు కాదు, ఆ తల్లిదండ్రులు నన్ను కొడుతున్నారని బాధ. ఈరోజు రాష్ట్ర పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అలా ఉంది. తినండి, ఫ్రీ 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 ఫ్రీ, ఏది కావాలంటే అది అప్పు తీసుకొస్తున్నాను పెడుతున్నాను. పనిచేసేవాళ్ళు లేరు, ఉపాధి కల్పన లేదు, ప్రజలకు కాళ్ళ మీద నిలబడే స్వతంత్రత లేదు. ఎస్సీ ఎవరికి ఓటేసినా మీ ఇష్టం వచ్చిన వాళ్ళు ఓటేసుకోండి, కానీ వాళ్ళ చేతులు మాత్రం చిక్కకండి, జాగ్రత్తగా ఉండండి. ఇదొక్కటి మీరు ఆలోచించండి, మిగతాదంతా ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది, ప్రజలు చూసుకుంటారు. అప్రమత్తంగా ఉండండి. ఎప్పుడైనా సరే అసెంబ్లీ రద్దు కావచ్చు, ఎప్పుడు అసెంబ్లీ రద్దయినా ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి, ఒక మంచి పార్టీకి ఓటేయండి. వెంకటరమణారెడ్డి గారు, రియల్లీ మీరు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినందుకు మరి ఆనవ రామనారెడ్డి గారు కూడా చెప్పండి, నాకు కూడా వ్యక్తిగత పరిచయం ఉంది వారితోటి. నిజంగా మీ ఫ్యామిలీకి వేల వేల దండాలు సార్, ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నందుకు. అలాగే మిత్రుడు శ్రావణ్ కుమార్ గారికి కూడా ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఉండవల్లి శ్రీదేవి సార్. ఒకవేళ అటువంటిది ఉంటే కేసులు పెట్టండి, ప్రైవేట్ కేసులు పెట్టండి. TV5 ఎటువంటి సపోర్ట్ అని వస్తుంది, ఇందాకే చెప్పాను మేడం గారు ఏ డిసిషన్ తీసుకున్నారో మాకు అనవసరం. కానీ ఒక ఎస్సీ మహిళని అలా వేధించడం మాత్రం మేము ఒప్పుకోం సార్. ఇది ఇవాళ టాప్ స్టోరీ. నమస్కారం.